మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, చిరాకులు వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమందికి కుటుంబ సభ్యులతో కానీ, ఇంటి పక్కన వారితో కానీ, స్నేహితులతో కానీ గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు కావాలని పెట్టుకోవడమో లేదా అనుకోకుండా మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడమో అవుతుంది. అలాంటి వారు ఆ గొడవలన్నీ సర్దుమణిగి ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఒక పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ఆ పరిష్కారం 1వ తేదీన చేస్తే ఎంతో మంచిది, అలాగే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిష్కారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి అంటే అందరూ ఎంతో భక్తిగా పూజిస్తారు. ఆయనని పూజిస్తే మనకున్న ఆపదలు, కష్టాలు, సమస్యల నుంచి మనకి విముక్తి కలిగిస్తాడు అని ఎంతో భక్తిగా, ఇష్టంతో పూజిస్తారు. అయితే ఆ వెంకటేశ్వర స్వామికి ఇవి సమర్పిస్తే కష్టాలు, గొడవలు వంటి సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ గోవిందుడికి సమర్పించవలసినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1వ తేదీన స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు, చామంతి పూలు తీసుకువెళ్ళాలి. అయితే అరటిపళ్ళు చక్కగా అందంగా ఉండేటువంటి అరటి పండ్లు మాత్రమే తీసుకెళ్ళాలి. అలాగే చామంతి పూలను కూడా తీసుకువెళ్ళాలి. చామంతి పూలు బంగారు వర్ణంలో ఉంటాయి. స్వామికి పువ్వులతో అలంకరిస్తే ఎంతో ఇష్టం, అందుకని చామంతి పూలను తీసుకెళ్ళాలి. ఇలా ఈ రెండు ఆలయానికి తీసుకువెళ్ళి 4 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీరు తీసుకెళ్లిన అరటి పండ్లను, చామంతి పూలను సమర్పించాలి. ఆ తరువాత అక్కడే కూర్చుని విష్ణుమూర్తి పారాయణం కానీ లేదంటే గోవింద నామాలు చదువుకోవాలి. అలా చదువుకుని స్వామివారికి మీకున్న కష్టాలను చెప్పుకుని వాటి నుండి కాపాడమని ప్రార్థించుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా విశేషమైన ఫలితాలను పొందుతారు. మీకున్న గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ అన్నీ తొలగిపోతాయి. కనుక మీరు కూడా 1వ తేదీన స్వామివారిని దర్శించుకుని అరటి పండ్లు, చామంతి పూలను స్వామికి సమర్పిస్తే ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఎన్నో విశేష ఫలితాలను పొందుతారు. మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.